నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో బ్రతకలేని బ్రతుకు లేని అనుభవాలను నువ్వు వెంటాడి భయపడుతున్నాయేమో. ఏం చేయాలో అర్థం కావట్లేదు, చేస్తున్న పని అయిపోతుందా, ఇంకొక పని ఏం చేయాలో అర్థం కావట్లేదా, ఉద్యోగం ఊడిపోయేటట్టుందా, నీ జీవితంలో అప్పులు తీరట్లేదా, వడ్డీలు కట్టలేని పరిస్థితి, ఇంకా నా బ్రతుకులో ఎప్పుడు నాకు ఆరోగ్యం కలుగుతుందనే వేదనకరమైన జీవితం నీకుంటే, నీ బ్రతుకులో నిన్ను వెంటాడుతున్న ఆ పరిస్థితుల్లో ఎవరిని నువ్వు అడగలేని పరిస్థితులేమో, ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాదలేని పరిస్థితులేమో, అధికారుల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళలేమో, పర్మిషన్ దొరక లేకపోతే అపాయింట్మెంట్ దొరక మృంగిపోయి ఉన్నావేమో. ఒక మాట విను, నా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏ అపాయింట్మెంట్ కావచ్చు, దేవునికి స్తోత్రం కాదుగా, ఏ పర్మిషన్ అవసరంలా నువ్వు సూటిగా వచ్చేయచ్చు ఆ దేవుని దగ్గర. ఎందుకంటే నా దేవుడు కరుణావాత్సల్యము కలిగినవాడు, ఆయన అత్యంత సమీపంగా ఉండేవాడు, వీరులైన వారికి అత్యంత సమీపంగా ఉండేవాడు, మరణ భయముతో బాధపడుతున్న వారికి అత్యంత సమీపంగా ఉండేవాడు, వీరికి నలిగిన హృదయాలకు అత్యంత సమీపంగా ఉండేవాడు, గుండె పగిలిన వారికి అత్యంత సమీపంగా ఉండేవాడు. ఆయన ఏమాత్రం నీకు దూరంగా ఉండేవాడు కాదు, నిన్ను కడ వరకు విడిచిపెట్టకుండా నీ జీవితంలో నీతో పాటు అడుగులు వేస్తూ నీ పక్కన ఉండేవాడు నా యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం.